గ్రామాలలో సచివాలయ పరిధిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ అవసరం ఉన్నా హాజరవుతూ ప్రజల సేవలకు అంకితమవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్, డిసిసిబి సహకారంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఏఎంసి గోడౌన్, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 1 నుంచి పింఛన్ మొత్తాన్ని 3000కు పెంచి అందజేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దాని ప్రకారం వైఎస్ఆర్ ఆసరా ఇప్పటికే 3 విడతలుగా చెల్లించారని, వచ్చే నెల 23న 4వ విడత చెల్లిస్తారని చెప్పారు. జెడ్పీసీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డిసిసిబి చైర్మన్ వేచాలపు చిన రామనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సుమారుగా 20 కోట్ల రూపాయల నిధుల్ని ఇవాళ నేరుగా రామలింగాపురం పుర్రే వలస సుమారుగా 750 గడపకి 750 గడపకి ప్రతి ఒక్కరికి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. నేరుగా మీ అందరికి కూడా చేతతో కానీ అమ్మఒడి కానీ ఆశా ద్వారా కానీ లేదు మీ అందరికి రైతు భరోసా ద్వారా కానివ్వండి, సుమారు నీకు 17 కోట్ల రూపాయలు నేరుగా మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా నువ్వు ఏ పార్టీకి సంబంధించావా, నువ్వు ఏ కులం సంబంధించావా చూడకుండా నేరుగానే మీ అందరికి కూడా మరి 17 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. లేదు మీకు ఏదైతే మీకు ఏదైనా అవసరం వచ్చినా, పెన్షన్ రాకపోయినా, లేదు మీ పిల్లవాడికి వచ్చి చదువు గురించి ఏదో ఆలోచన చేయాలన్నా, ఓ సర్టిఫికేట్ కావాలన్నా, లేదు అమ్మఒడి రాలేదన్నా, రైతు భరోసా రాలేదన్నా, లేదు విత్తనం కావాలన్నా, లేదు ఎరువు కావాలన్నా, ఏ విషయమైనా సరే మరి మీరు ఎండి ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి చెప్పు వెళ్ళినా కానీ ఆ సచివాలయం కింద చాలు, లేదు రైతు భరోసా కింద చాలు, లేదు అక్కడ హెల్త్ సెంటర్కి వెళ్తే చాలు.